వాడు పోతే ఫోన్లే బేబీ, నీకు జీవితం ఇచ్చేదానికి నేను ఉండా కదా, నేను చూసుకుంటాలే మిగతా అన్ని. నువ్వు ఫోన్ పెట్టు. మా పెళ్లి పేర ఇచ్చిండా, ఎప్పుడు వస్తాడంట? పలకవేంది మా, అసలు వస్తాడంటున్నా? బా, నువ్వు ఇట్ట ప్లేట్ మార్చు అని నాకు ఎప్పుడో తెలుసు. నేను అందుకే ఆల్రెడీ ఒక అమ్మాయి నెంబర్ తీసుకున్నా సెట్ చేసుకోవడానికి. పనికి మాలింది ఏం కాదు, ఓ పద్ధతి, ఓ కట్టు, ఓ బొట్టు. పెద్దలంటే అమితమైన గౌరవం. ఇవి క్వాలిటీస్. అవునా, అంత మంచి అమ్మాయి అయితే మరి నీకు నెంబర్ ఎట్టిచ్చిందిరా? అదీలే, యాక్చువల్ గా అది మా ఫ్రెండ్ గాని గర్ల్ ఫ్రెండ్, వాళ్ళిద్దరికి బ్రేకప్ అయింది, నేను సెట్ చేసుకుందామని నెంబర్ తీసుకున్నా. ఆకలి వేసినప్పుడు తినాలా, తప్పదు. అయినా ఇప్పుడు మనం అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటాం, వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది తిరిగింటారో మనకు తెలుసా? అవన్నీ ఆలోచించకూడదు, తిరగలేదని అనుకోవాలా. ఇది అంతే. ఇక్కడ లక్కీ ఏందంటే ఇది తిరిగింది ఒకరితోనే, ఆ క్లారిటీ మనకుంది. జస్ట్ ఇది మర్చిపోతే చాలు. దీనికి ఏమంటావు నువ్వు? నీకు దండం నాయనా, నీ సావు నువ్వు సావు. ఈ పంచాయతీకి నన్ను లాక్కో.